Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానుల దిశగా మరో ముందడుగు. కీలక బిల్లుకు లోక్సభ ఓకే. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ సర్కార్ గత మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే అమరావతికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు దీనికి అడ్డంకిగా మారింది. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసినా విచారణ అంతకంతకు ఆలస్యమవుతుండడం సమస్యగా మారింది. ఎన్నికలకు ఏడాది మాత్రమే వ్యవధి ఉన్న తరుణంలో విశాఖకు రాజధాని తరలింపులో విఫలమైతే సమస్యలు తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఓ ఊతం లభించింది. ఏపీ రాజధానులకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో విభజన చట్టం ప్రకారం అమరావతి రాజధానిగా ఏర్పడిందని తెలిపింది. ఆ తర్వాత వైసీపీ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల విషయంలో ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. దీంతో ఏపీ విభజన బిల్లులో మార్పులు చేస్తే తప్ప మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యమయ్యేలా లేదు. ఈ తరుణంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ లోక్సభలో ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టేందుకు నోటీసులు ఇచ్చారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు విభజన హామీలు నెరవేర్చేందుకు వీలుగా విభజన చట్టంలో సవరణలు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టేందుకు లోక్సభ అనుమతి కోరారు. దీనిని పరిశీలించిన లోక్సభ సచివాలయం ఈ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. దీనిపై తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తున్నట్లు వైసీపీ ఎంపీ మార్గనే భరత్కు సమాచారం కూడా పంపింది. దీంతో ప్రైవేటు మెంబర్ బిల్లు త్వరలోనే పార్లమెంటు ముందుకు రాబోతోంది. ఏపీ పునర్విభజన చట్టంపై వైసీపీ ఎంపీ మార్గనే భరత్ ప్రైవేటు మెంబర్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టి చర్చకు చేపడితే ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ప్రస్తుతం దీనిపై కేసు నడుస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో ఈ బిల్లు చర్చించే అవకాశాలు తక్కువే. అయితే ఒకవేళ లోక్సభ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చర్చించి విభజన చట్టంలో మార్పులు చేపడితే మాత్రం వైసీపీ మూడు రాజధానులకు లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే మూడు రాజధానుల ప్రక్రియ చేపట్టేందుకు ఏపీ అసెంబ్లీకి అవకాశం ఉంటుంది. ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలంటే కీలకంగా మారిన పునర్విభజన చట్టంలో మార్పులకు ఈ బిల్లు తొలి అడుగు కానుంది. అయితే దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం ఎన్డీఏ సర్కార్పై వైసీపీ మరింత ఒత్తిడి పెట్టక తప్పదు. మరోవైపు వచ్చే ఎన్నికలలో బీజేపీకి ఇంత మెజారిటీ వచ్చే అవకాశం లేదని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. దీంతో ఏపీకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వీలు కుదురుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.